కోల్కతాలోని వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై కావలి పట్టణంలోని జవహర్ భారతి జూనియర్ కాలేజ్ బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జవహర్ భారతి కాలేజ్ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. బ్రిడ్జ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. అనంతరం జవహర్ భారతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శామ్యూల్ రాజు, బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడారు. వారి వెంట కళాశాల సిబ్బంది ఉన్నారు. ర్యాలీని నిర్వహించడానికి కారణం ఏంటంటే కోల్కతా ఇన్సిడెంట్, భారతీయ మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇండియన్ డాక్టర్ మీద జరిగినటువంటి అగ్రాయిత్యం, దాని మీద నిరసనగా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకనగా మా కాలేజ్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్, పారామెడికల్ కోర్సెస్, నర్సింగ్, తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ జరుగుతుంది. ఆ పిల్లల్ని హాస్పిటల్కి ట్రైనింగ్ మేము పంపించాల్సిన పరిస్థితి. బయట పెద్ద పెద్ద కాలేజెస్లోనే పిల్లలకు రక్షణ లేకపోతే మా పిల్లల్ని మేము ఎట్లా ట్రైనింగ్ పంపించాలని చెప్పి పరిస్థితుల్లో బాధతో మీరు నిరసన చేయడానికి ఇప్పుడు వచ్చినాం. దానికి మా యాజమాన్యం సపోర్ట్ చేస్తుందని నడిపించింది. కనుక ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్ళి ఎంటైర్ నేషన్, భారతదేశంలోని ప్రతి ఆడపిల్లలు ఈ విషయంలో భద్రత కల్పించాలని కావాల్సిన చర్యలు తీసుకోవాలి. పైగా మన జరిగిన దానికి న్యాయం జరగడానికి ఎంతో జాప్యం జరుగుతుంది. అట్లా జాప్యం లేకుండా త్వరితగతిన దాని మీద నిర్ణయం తీసుకుని, దాని మీద చర్యలు తీసుకుని, దోషులను శిక్షించి ఆడపిల్ల యొక్క జీవితం కాపాడాలి. ఇట్లా గవర్నమెంట్ దానికి సహకరిస్తుందని ఆశిస్తుంది. కాలేజ్ కల్కటాలో జరిగిన ఇన్సిడెంట్, డాక్టర్ మౌమిక మీద ఏదైతే రేప్ అండ్ అటెండ్ మాట్లాడుతుందో దాని ఇన్సిడెంట్ గురించి మేము నిరసన ర్యాలీ ప్రదర్శిస్తూ కాలేజ్ నుంచి నర్సింగ్ కాలేజ్ MBHW, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అలాగే బిఎస్ నర్సింగ్ స్టూడెంట్స్, పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అందరూ మెడికల్ సపోర్టివ్గా మేమందరం దీనికి నిరసన ర్యాలీ లాగా తెలియజేస్తున్నాము. నిరసన మేము ఒక సైలెంట్ ర్యాలీ విత్ లాస్ట్ బ్లాక్ మాస్క్ అండ్ బ్లాక్ చేయాలని మేము దీన్ని సపోర్టివ్గా తీసుకుంటున్నాం. యాజ్ ఎ ఫిమేల్ వి నీడ్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అనే స్లోగన్ మీద ఎక్కడున్న ఒక ఉమెన్ వాళ్ళ వాళ్ళ ప్రొటెక్షన్ కాపాడవలసిందిగా అది మన బాధ్యత, అలాగే మన దేశం మీద ఉందని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే పనిచేసే వాళ్ళ ప్లేసెస్లో కూడా కొన్ని ప్రొటెక్షన్ ఉండాలి. వర్కింగ్ సిస్టమ్స్లో కానీ, వాళ్ళ రెస్ట్ సిస్టమ్స్లో కానీ, నర్సింగ్ ప్రొఫెషన్ డాక్టర్స్ కానీ ఎవరైనా వాళ్ళు తీసుకునే డ్యూటీస్లో అవర్స్ ఆఫ్ డ్యూటీస్, అవర్స్ ఆఫ్ స్లీప్ ఏదైనా సరే దానికి అనుగుణంగా వాళ్ళు ఎక్కడున్నా సరే మేము వేరే వాళ్ళకి సేవ చేసే పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మమ్మల్ని మేమే ప్రొటెక్షన్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాము అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు నిర్భయ కానీ, దిశ కానీ, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కానీ, చిన్నపిల్లలైతే పెద్దలైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆగట్లేదు. కాబట్టి ముందు ముందు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే దీని గురించి మేము కూడా మా సపోర్టివ్ తెలియజేస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేస్తాం. దీనిలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, అలాగే ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ దీనికి మాతో పాటు సపోర్ట్ చేస్తూ అందరూ ఈరోజు నిరసన ర్యాలీ చేశారు.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.